హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ నేను కొద్దిగా పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి పెదవీగి మరియు లింగపాలి మండలంలో ఈ దగ్గర ప్రాంతంలో కొద్దిగా ప్రేడ్లో ఉన్నాను అందుకని కొద్దిగా ఎవరో ఏ విధమైనటువంటి కాల్స్ అయితే కనుక చేయకండి అని నేను ముందుగానే తెలియపరచా సో ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా మెచ్చుకోండి చాలా సింపుల్గా ఎందుకనంటే ఇక్కడ సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యము మీరు నెల్లూరు జిల్లాలో డేవిస్పేటలో మీరు చూసినట్లయితే కనుక నెల్లూరు కలెక్టర్ గారు అయినటువంటి నెల్లూరు కలెక్టర్ ఎవరు చక్రధర్ గారు చక్రధర్ బాబు గారు మరి అక్కడ ఆయన ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దాదాపుగాను తనిఖీ అనేది జరుగుతూ ఉంది సో సచివాలయాలకు సంబంధించి గ్రామ వాడు సచివాలయాలకు తనిఖీ చేస్తూ ఉండగా ఒక ఆరుగురు సిబ్బంది వెల్ఫేర్ అసిస్టెంటు మహిళా పోలీసు హార్టికల్చరు అలాగే డిజిటల్ అసిటెంటు సర్వేయరు సో వీరైతే కనుక సచివాలయాలలో లేరు సో తనిఖీ చేసినటువంటి ఆ మూమెంట్ రిజిస్టర్లో కూడా లేనటువంటి పక్షం అందుకని సస్పెండ్ చేస్తారు దానికి సంబంధించినటువంటి కారణాలు సస్పెండ్ చేస్తే ఇక్కడ దానికి సంబంధించినటువంటి కారణాలు కనపడతాయి కారణాలు చెప్పాలి రెండోది ఎంతకాలం సస్పెండ్ చేస్తారు ఒకసారి మెమోలు జారీ చేసినా సస్పెండ్ అయిన తర్వాత నిజంగా ఎలా ఉంటుందంటే కొద్దిగా బెనిఫిట్స్ అనేది కోల్పోవడం జరుగుతూ ఉంటుంది సో సస్పెండ్ ఇది ఒక్క చోటనే ఉందా ఇలాగ చూస్తున్నట్లయితే కనుక చాలా చోట్ల కూడా సస్పెండ్ అనేది కనపడుతూ ఉంటుంది అంటే సిబ్బంది యొక్క నిర్లక్ష్యం కనబడుతుంది ఇప్పుడు చాలా చోట్ల గుబుళ్ళు గుబులు అనమాట ఏంటి మా పరిస్థితి ఏంటి అంటే దీన్ని బట్టి ఏం చేయాలంటే ఎవరైతే నిర్లక్ష్యమైనటువంటి ధోరణి వ్యవహరిస్తున్నారు ఎవరైతే ఇబ్బందికరమైనటువంటి లేదా వీరు పది గంటలకు రమ్మంటే కనుక పదిన్నరకు రావడం పదకొండు గంటలకు రావడం ఐదు గంటల వరకు ఉన్నామంటే నాలుగు గంటలకి నాలుగున్నరకే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు చూసాం ఎలాంటి వారిని ఖచ్చితంగా అయితే కనుక సస్పెండ్ చేయాలి తప్పే లేదు అందులో తప్పే లేదు కొంతమంది మరి వారి యొక్క విధానాలు విధి విధానాలు వారి యొక్క విధులు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే నేను కావాలని ఎవరికి ఉద్దేశించి చెప్పట్లేసమా ఉన్నటువంటిది నేను చాలా చూస్తున్నాను కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఈ విషయాలన్నీ కూడా సో ఫ్రెండ్స్ ప్రతిదీని మీరు తెలుసుకుంటే కావాలి ఈరోజు మీరు నిర్లక్ష్యానికి మూల్యం నిర్లక్ష్యానికి మూల్యం సచివాలయ యొక్క సిబ్బంది యొక్క పనితీరు కూడా మారాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక ఉంది కొంతమంది కష్టపడే వాళ్ళు ఎప్పుడూ కష్టపడుతున్నారండి దాంట్లో తిరగలేదు కష్టపడుతున్నటువంటి వాళ్ళు ఎప్పుడు కష్టపడుతున్నారు కష్టపడలేనటువంటి వారు అయితే కనుక కష్టపడేటువంటి వారి మీద ఆ కష్టాన్ని కూడా వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఆల్రెడీ కష్టపడుతున్నటువంటి వీళ్ళు గుర్తింపు లేకుండా నిజంగా మానేయాలి అనే పరిస్థితులు కూడా వచ్చున్నాయి నెల్లూరులోనే నా గుర్తున్నంత వరకు వీఆర్ఓ గారు ఒకరు రెండు సంవత్సరాలు అయిపోయింది ఆల్రెడీ ఆయన కూడా మానేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంది సో ఇలాగా మీరు చూడండి చాలా చోట్లయితే కనుక ఎలా ఉన్నాయంటే ఎక్కువగాను డ్రాబ్యాక్ అయిపోయినటువంటివి ఎక్కువ కనపడతా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఏది ఉన్నా కానీ నేను మీకు పూర్తి చక్కగా ప్రతి విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్